ఇచ్చింది. గత 15 నెలలుగా నేను ఓడిపోయిన తర్వాత ఎంతో ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను తీసుకురావాలని ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజమే కాదు మునుగోడు ప్రజల నా సొంత నియోజకవర్గంలో కూడా చాలా మంది కాంగ్రెస్ లో వస్తే బాగుంటది ప్రజలందరూ కాంగ్రెస్ ని స్వాగతిస్తున్నారు మీరు కూడా కాంగ్రెస్ లకు రండి మీ ఆశయం మీ లక్ష్యం నెరవేరాలంటే అది తెలంగాణ సమాజమంతా కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనము టిఆర్ఎస్ ని గద్దె దింపొచ్చని ఒక ఆలోచన బలంగా ఉన్నది బలమైన గాలి వీస్తుంది కాంగ్రెస్ కు మీలాంటి వ్యక్తులు మీ ఆశయం కోసం ఏ ఆశయం కోసం అయితే మీరు బీజేపీలో చేరినరో అక్కడ నెరవేరే పరిస్థితి లేదు బీజేపీని కూడా తెలంగాణ ప్రజలు ఆల్టర్నేట్ గా చూడట్లేదు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ రమ్మని నాతో పాటు కాంగ్రెస్ లో పనిచేసిన నా సహచర నాయకులు కార్యకర్తలు అధిష్టానంలోని పెద్దలు మా ప్రాంత ప్రజల అభిష్టం మేరకు నా నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది అందుకే తెలంగాణ సమాజానికి మీ అందరికీ కూడా నా ఆలోచన నా నిర్ణయం ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం కోసం మేలు జరిగే విధంగా ఈ తెలంగాణ సమాజానికి బాగు చేసే విధంగా పేదలకు నిరుద్యోగులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి అందుకు అనుగుణంగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే సంక్షేమ పథకాలతో పాటు ఒక నీతిమంతమైన పాలన బడుగు బలహీన వర్గాలకు సామాజిక తెలంగాణ ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేయాలని తెలంగాణ ప్రజలు ఆనాడు కోరుకున్నారో ఈ రోజైతే కేసీఆర్ మాట తప్పిండో దాన్ని అమలు చేయాలన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న అది కాంగ్రెస్ పార్టీకి ఒక సెక్యులర్ భావాలు ఉన్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు తెలంగాణ సమాజాన్ని అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా మాలాంటి వాళ్ళం తెలంగాణ కోసం పోరాటం చేసిన నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా తెలంగాణ సమాజం కోసం పోరాటానికి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దింపే వరకు పోరాటం చేస్తాం మీ ఆశీర్వాదం మీ అండదండలు తెలంగాణ ప్రజల యొక్క అండదండలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తప్పకుండా 100కి 100% ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజల మీద విశ్వాసంతో మళ్ళీ నేను పార్టీలోకి వస్తున్నా నేను పార్టీ మారినప్పుడు కొందరు గిట్టని వ్యక్తులు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక భారతీయ జనతా పార్టీకి ఏదో కాంట్రాక్ట్ ఇస్తే అమ్ముడుపోయిందని చెప్పిండ్రు నిజంగా వాళ్ళ ఈ రోజు నాకు సమాధానం చెప్పాలి మరి అమ్ముడుపోయిన వ్యక్తి తెలంగాణ సమాజం కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎలా వచ్చిండు నిజంగా నాకు స్వార్థం ఉంటే డబ్బులు కావాలనుకుంటే ఎన్నో సందర్భాల్లో కేసీఆర్ గారు మా సంస్థకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి ఎన్నోసార్లు మమ్మల్ని రమ్మని ఆహ్వానించిండు కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసిన తప్పితే పదవుల కోసమో డబ్బు కోసమో అమ్ముడుపోయే రక్తం కాదు ఇది మీ అందరికీ తెలుసు ఉప ఎన్నికల్లో నా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల దగ్గరికి పోనీయకుండా మునుగోడులో హస్త దిగ్బంధం చేసి పోలీసులను పెట్టి గుండాలను పెట్టి టీఆర్ఎస్ గుండాలను పెట్టి ఊరుకో ఎమ్మెల్యేని పెట్టి ఏ విధంగా నన్ను ఓడగొట్టిండ్రు నేను అందుకనే చెప్తున్నా ఈ ఎన్నికల్లో తప్పకుండా మునుగోడు ప్రజలు నన్ను పోగొట్టుకున్నారు నేను ఓడిపోలేదు మునుగోడు ప్రజలు నైతిక విజయం సాధించారు కాబట్టి మళ్ళీ ప్రజలకు నా రాజీనామా ద్వారా ప్రభుత్వం దిగివచ్చి మునుగోడుకు నిధులు ఇచ్చింది.